పట్నం వాతావరణం ఈరోజు కథ ఒక ఊరిలో తిమ్మయ్య అనే రైతు ఉండేవాడు అతని దగ్గర తన మేనల్లుడు శేషయ్య కూడా ఉండేవాడు తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో శేషయ్యను తనే పెంచి పెద్దవాడుగా చేశాడు తిమ్మయ్య ఒకరోజు తిమ్మయ్య తను పండించిన కాయగూరలన్నింటినీ ఒక బండిలో పెట్టుకొని పట్టణానికి వెళ్ళి అమ్మి రావటానికి బయలుదేరాడు తన మేనల్లుడైన శేషయ్యను కూడా బండిలో ఎక్కించుకొని తీసుకెళ్ళేవాడు తిమ్మయ్య ప్రతి వారము శేషయ్య బండిలో కూర్చున్నప్పుడు వాటిలో ఉన్న కూరలు తినే కాయలు ఏమైనా ఉంటే తింటూ ఉండేవాడు కానీ తిమ్మయ్య ఏమీ అనేవాడు కాదు ఇకొక ఐదు నిమిషాల్లో పట్నం వస్తుంది అనగా శేషయ్య ఏదన్నా తింటే అరిసేవాడు ఎందుకలా ఊరికే తింటావు ఆ రెండు కాయలు అమ్మితే నాలుగు అణాలన్నా వస్తాయి అని అరిసేవాడు అప్పుడు శేషయ్య సైలెంట్గా కూర్చునేవాడు పట్నంలో అన్ని అమ్మి తిరిగి బయలుదేరేటప్పుడు పట్నం దాటగానే ఇంకా బండిలో ఏమన్నా ఉన్నాయేమో చూసి తినురా ఆకలిగా ఉంటుంది నీకు అనేవాడు పామ పద్ధతి అర్థమయ్యేది కాదు ఆ వయసులో శేషయ్యకు అలా శేషయ్య పెరిగి పెద్దవాడు అయ్యాక తిమ్మయ్య తన కూతురైన ఇచ్చి వివాహం చేశాడు వివాహమైన కొన్ని రోజుల నుంచి శేషయ్యని పట్నంలో నీవు కాపురం పెట్టి అక్కడ ఒక వ్యాపారం చెయ్యి ఈ పల్లెటూరులో ఎన్ని రోజులని ఉండి ఈ పనులు చేస్తావు అని అన్నాడు అదేమిటి మామయ్య ఇక్కడ నీవు ఒక్కడివే కదా నువ్వొక్కడివి ఎలా చేసుకుంటావు నేను పట్నం వెళ్ళను అన్నాడు శేషయ్య లేదు లేదు రా నేను ఉక్కు పిండాన్ని నేను ఎన్ని పనులైనా చేయగలను ఇక్కడ ఉండి మీరు ఏం సంపాదిస్తారు పట్నం వెళ్ళండి అని రోజు సతాయించేవాడు ఇచ్చేవాడు ఇక మామ మాట కాదనలేక శేషయ్య పట్నంలో కాపురం పెట్టి అక్కడ ఒక చిన్న హోటల్ పెట్టుకుని జీవితాన్ని గడుపుతున్నాడు కొన్ని రోజులు ఆగాక తిమ్మయ్య అల్లుడి హోటల్ ఎలా ఉందో చూద్దామని బయలుదేరి వెళ్ళాడు కొంత దూరంలోనే మామను చూసి శేషయ్య పక్కకి వెళ్తూ అక్కడ వారితో వ్యాపారము బాగా చూసుకో నేను ఇప్పుడే వస్తాను ఎవరి దగ్గరైనా డబ్బులు కరెక్టుగా వసూలు చేసుకో అని చెప్పి పక్కకి వెళ్తాడు అప్పుడు తిమ్మయ్య లోపలికి వచ్చి అల్లుడు పక్కకి బయటికి వెళ్ళాడని తెలుసుకొని తనకు కావాల్సిన పదార్థాలన్నీ తిని ఇక కూతుర్ని చూసి వస్తాను అనుకొని బయలుదేరాడు అప్పుడు ఆ పనివాడు అయ్యా డబ్బులు ఇవ్వండి అని అంటాడు అదేమిటయ్యా ఇది నా అల్లుడి హోటలే అని అంటాడు అవన్నీ నాకు తెలియదండి ఇక్కడ తిన్నవారు ప్రతి వారు డబ్బులు చెల్లించాల్సిందే అని అంటాడు ఆ పనివారు ఇక చేసేది ఏమి లేక తిమ్మయ్య నా దగ్గర డబ్బులు లేవయ్యా అంటాడు అయితే నాకు అనవసరం అండి ఏదో ఒక పని చేసి వెళ్ళండి అని అంటాడు ఇక తప్పదన్నట్లుగా తిమ్మయ్య లోపల వంటగదిలో పప్పు రుబ్బటానికి ఒప్పుకుంటాడు తిమ్మయ్య పప్పు రుబ్బుతూ ఉండగా శేషయ్య లోపలికి వస్తాడు అప్పుడు అదేమిటి మామయ్య అని అడుగుతాడు చూడరా నీ పనివాడు నేను డబ్బులు ఇవ్వలేదని పప్పు రుబ్బిస్తున్నాడు అని అన్నాడు అవునా తెలియక చేస్తుంటాడులే మామయ్య రండి ఇంటికి వెళ్దాము అని ఇంటికి తీసుకు వెళ్తాడు తిమ్మయ్యను ఇంటి దగ్గర లక్ష్మి తండ్రికి వంట చేసి పెడుతూ చూడండి ఆ పనివాడిని తీసేయండి అని అంటుంది ఎందుకు లక్ష్మి వాడికి తెలియక చేశాడు వాడి ఉంది రేపు నువ్వు హోటల్కి రా మామయ్య నువ్వు ఎన్ని కావాలో అన్నీ గాని అని శేషయ్య అన్నాడు ఆ తర్వాతి రోజు తిమ్మయ్య హోటల్కి వెళ్ళి తనకు కావాల్సినవన్నీ తిన్నాడు అప్పుడు శేషయ్య మామయ్య బిల్లు కట్టి వెళ్ళు అన్నాడు అదేమిట్రా అంతే మామయ్య ఈ పట్టణ వాతావరణము అలాగే ఉంటుంది తన మనా ఉండదు మనకు కావాల్సింది ముఖ్యంగా డబ్బే కదా మరి ఇప్పుడు నువ్వు తిన్నదానికి డబ్బు కట్టు అంటాడు అదేమిట్రా ఇలా చేస్తున్నావు అని అంటే అప్పుడు శేషయ్య ఇలా అన్నాడు మామయ్య నువ్వు కూడా చిన్నప్పుడు ఇలాగే చేసేవాడివి కదా పట్నానికి రాగానే అరిసేవాడివి నేను ఏదైనా తింటుంటే అలాగే ఇప్పుడు నేను ఇక్కడ ఉండి ఇదే అలవాటు నేర్చుకున్నాను అని అంటాడు అప్పుడు తిమ్మయ్యకు అర్థమవుతుంది ఈ పట్నం వాతావరణము అంత మంచిది కాదు అని సరే అరే అల్లుడు ఈ పట్నం మనకంత బాగోలేదు కానీ నువ్వు తిరిగి ఇంటికి వచ్చేయరా అని అంటాడు ఎప్పుడు మామ ఆ మాట అంటాడా అని ఎదురు చూస్తున్న శేషయ్య మామ తనని ఇంటికి రమ్మన్న మాట వినగానే ఒక వారంలో అన్నీ సర్దేసుకొని పల్లెకు వెళ్ళిపోయాడు శేషయ్య పల్లె వాతావరణం శేషయ్యకు ఎంతో బాగుంటుంది అందుకే కావాలని తన మామను ఆ విధంగా బాధ పెట్టినట్లు నటించి తిరిగి పల్లెకు చేరుకున్నాడు శేషయ్య మరి ఈ కథ ఇంతటితో సమాప్తం మరి ఇటువంటి మంచి కథలు వినాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరుతుంది ఇటువంటి మంచి కథలు ఇంకొంతమంది వింటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్